हरिः ओम् श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जरत्यमितसज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्रार्यकामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथार्य श्रीनिवासाय ते नमः व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्यार्य शुद्धविद्यार्य मध्वार्य च नमो नमः नौमिन्यार्य सुधादिकृज्जर मुनीन् श्रीपादरत्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्देऽहं सवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यार्यसुधारतान् बन्धुस्त्वं गुरुरिष्टदैवतमिति त्वत्पादपङ्केरुहं प्राप्तं मां परिपालरेति सततं याचे निबद्धाञ्जलिः चित्तं मद्गुणदोषचिन्तनविधौ नूनं मनाङ्माकृताः श्रीसत्यात्मगुरोत्वदङ्घ्रियुगलं हित्वा न मे सद्गतिः विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरये नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नममरासुरसिद्धवन्द्यम् नारायणार्य परिपूर्णगुणार्णवार्य विश्वोदरस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदार्य विबुधासुरसौख्यदुःखसत्कारणार्य वितताय नमो नमस्ते स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं రామచంద్రదేవులవారు హనుమంతదేవుల వారిని ఆదేశించారు కుంపురుష ఖండంలోనే ఉండి రామనామ జపం చేస్తూ సాధన చేస్తూ ఉండాలని ఆదేశించిన తరువాత ఈ శరీరంతోనే శ్వేతద్వీపం అనంతాసనం వైకుంఠం ఎక్కడికైనా సరే వచ్చే అవకాశం నీకు మాత్రమే తప్ప మరెవరికీ ఆ విధమైన అవకాశం లేదు. అంత గొప్ప సేవను నువ్వు చేసావు కాబట్టి ఇలాంటి వరాన్ని ఇస్తూ ఉన్నాను. అలాగే యథేష్ట భోగ సంయుత సురేష గాయకాదిభి సమీట్యమాన సద్యశాహ రమస్వమత్పురస్సదా ఎల్లప్పుడూ నా సమక్షమంలోనే నీ పూజ జరగాలి. యద్యపి నా సమక్షమంలో పూజను చేయించుకునే యోగ్యత అర్హత ఎవరికీ లేదు, కానీ ఆ అర్హతను నేను నీకిస్తూ ఉన్నాను. నా ఎదురుగానే నీ ఆరాధన జరగాలి, నిన్ను ఆరాధించాలి. అలా ఆరాధించిన వారిని నేను అనుగ్రహిస్తానని మరో వరాన్ని కూడా ప్రసాదించారు. నీకు అభీష్టమైన వస్తువేది? నేను తప్ప, నా ప్రేమ తప్ప, నా జ్ఞానం తప్ప, నాపై భక్తి తప్ప మరో విషయం నీకు కావలసింది ఉందా? లేదు కదా. పారమేష్ఠ్య పదవి కోసం నువ్వు తపస్సు చేసినా, పారమేష్ఠ్య పదవి కోసం నువ్వు సాధన చేసినా, ఆ సాధన వల్ల నాకు ప్రీతి కలుగుతుందనే ఉద్దేశమే తప్ప మరో ఉద్దేశం నీకు లేదు. మృషా భవేత్ ప్రియశ్చమే పునః పునర్భవిష్యసి, క్షణక్షణము నా పైన ప్రీతి నీకు అధికమవుతుంది. ఇలా చెప్పిన తరువాత హనుమంతదేవుల వారు రామచంద్రదేవుల వారికి ప్రార్థిస్తూ ఉన్నారు, నాథ జగన్నాథ, నువ్వు వెళతావనే దుఃఖం నాకు లేదు. ఎందుకంటే నువ్వు ఎల్లప్పుడూ నాకు కనిపిస్తూనే ఉంటావనే వరాన్ని ఇచ్చావు. అలాంటి వరాన్ని ఇచ్చిన తరువాత నీ వియోగమే లేనప్పుడు ఇక దుఃఖమెలా? సమస్త దేశ కాలాలలో వ్యాప్తుడైనావు నువ్వు. అలా వ్యాప్తుడైన నిన్ను చూసే అర్హత అవకాశం సాధ్యం నాకు కలదు కాబట్టి నువ్వు లేవు అనే ప్రసంగమే నాకు లేదు. అలాంటి సందేహం కానీ విపరీత జ్ఞానం కానీ నాకుండదు కాబట్టి ఎల్లప్పుడూ నిన్ను చూస్తూ ఉంటాను ప్రత్యక్షంగా. కాబట్టి
నువ్వు లేనందువలన కలిగే దుఃఖం కూడా నాకు లేదు. ఎల్లప్పుడూ నీ దర్శనంతో పునీతుడనై నేను సాధన చేస్తూ నీ ఆదేశాన్ని పరిపాలిస్తూ ఉంటాను. విధేహి పాద పంకజే తవేష భక్తిముత్తమం. అతి ఉత్తమమైన భక్తిని నీ పాద పంకజంలో నాకు కరుణించాలి. నీ పాదాలపైన భక్తి నాకు కుదురుకోవాలి. ఎలాంటి భక్తి అది? ఎల్లప్పుడూ క్షణక్షణము ప్రవర్ధమానమై ఆ భక్తి ఉండాలి. అలాంటి భక్తిని నువ్వు కరుణించమని మళ్ళీ మళ్ళీ ప్రార్థిస్తూ ఉన్నారు హనుమంతదేవుల వారు. నాకు కావలసిందేది? మనిషికి కావలసిందేది? దేనివల్ల నేను సుఖంగా ఉంటానని మనిషి ఆలోచించగలడో అలాంటి వస్తువును మనిషి అపేక్షిస్తాడు. కానీ ఏ వస్తువు వలన నాకు సుఖం, ఏ వస్తువు వలన నేను సుఖంగా ఉంటానంటే నీపైని భక్తి. ఆ భక్తి తప్ప మరొకటి నాకు లేదు, మరో వస్తువు వలన నాకు సుఖం అనేది లేదు. అలాంటి భక్తినే నువ్వు ప్రసాదించాలి. ఎలా? సమస్త జీవ సంచయాత్ సదాధికాహి మేస్తుస. అందరికన్నా అధికమైన భక్తి నాలో కలగాలి. అలాంటి భక్తిని నువ్వు కరుణించాలి. నమో 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 నతోస్మితే సదా పదం సమస్త సద్గుణోచ్ఛ్రితం నమామితే పదం పునః. ఎల్లప్పుడూ ప్రతి క్షణము నిన్ను నమస్కరిస్తూనే ఉంటాను. నిన్ను నమస్కరించకుండా ఒక్క క్షణాన్ని కూడా నేను వ్యర్థం చెయ్యను. అలా నేను సాధన చేస్తాను. ఆ సాధన చేసేందుకు నువ్వు అనుగ్రహించాలి అని భగవంతుని అనుగ్రహాన్ని కోరుకుంటూ ఉన్నాడు. నమో 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 నతోస్మితే సదాపదం. ఎల్లప్పుడూ శ్రద్ధతో భక్తితో ఉత్సాహంతో నిన్ను నమస్కరిస్తానే తప్ప మూఢబుద్ధితో నిన్ను నమస్కరించే అవకాశమే నాకు రాకూడదు. అలాంటి సౌభాగ్యాన్ని కరుణించమని ప్రార్థిస్తూ ఉన్నారు. నీ పాదం ఎలాంటిది? సమస్త సద్గుణోచ్ఛ్రితమైనది నీ పాదం, అనంతగుణ పరిపూర్ణమైనది నీ పాదం. అలాంటి నీ పాదభక్తిని నాకు కరుణించాలి. నీ పాదభక్తిని ఎల్లప్పుడూ చేస్తూ ఉంటాను, నమస్కరిస్తూ ఉంటాను అని చెప్పిన తరువాత రామచంద్రదేవుల వారు అతి విశిష్టంగా హనుమంతదేవుల వారిని అనుగ్రహించి ఆ వచ్చిన గడ్డి పరకలు గాడిదలు ఏవైతే ఉన్నాయో వాటితో కూడుకుని ఉత్తర దిక్కుకు ముఖం చేసి తను ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఎవరెవరు రాముణ్ణి వెంబడించారు? ఎంత చక్కగా శ్రీమదాచార్యుల వారు చెబుతూ ఉన్నారో గమనించాలి. ఖగా మృగాస్త్రునాదయ పిపీలికాశ్చ గర్దభాహ తదాసురుత్తమాయతో నృవారరాశ్చ కిం పునః. ఖగ అంటే పక్షులు, మృగాలు, తృణ అంటే గడ్డి పరకలు. గడ్డి పరక కూడా వెళ్ళిందంటే గమనించండి, ఎన్నో చెట్లు వెళ్ళాయి, వృక్షాలు వెళ్ళాయి, స్థిరచరమైన సమస్త ఆ జీవ ప్రపంచమంతా, ఏ జీవ ప్రపంచం సాధన చేసుకుని చివరి శరీరాన్ని అనుభవిస్తూ ఉన్నాయో అలాంటి జీవరాశి అంతా అక్కడ గుమిగూడింది. ఆ వారందరూ కూడా వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉన్నారు. మనం విన్నాం, ఇదివరకే విన్నాం, అరే అదేంటి గడ్డిపరక నడవటమేంటి, వృక్షాలు నడవడమేంటి, స్థిరమైన జీవరాశులు కదా అవి, నడవలేవు కదా అంటే రాముని ఆదేశం వల్ల, రాముని ఆజ్ఞ వల్ల నడిచే సామర్థ్యం కూడా ఆ తృణాదులకు వచ్చిందంటే రాముని సామర్థ్యం ఏంటో మనం గమనించాలి. అలా తదాసురుత్తమాయతో నృవానరాశ్చ కిం పునః. గడ్డిపరకలు గాడిదలే గార్దభాహ, గాడిదలే రాముణ్ణి వెంబడించాయి, వెంబడించి వెళుతూ ఉన్నాయంటే ఇక మనుష్యులు వారరులు ఆ భగవంతుణ్ణి వెంబడించి ముక్తికి వెళుతూ ఉన్నాయనేది కైముత్య సిద్ధమైన విషయం. ఎలా వెళుతూ ఉన్నారు వారందరూ కూడా? సదైవ రామభావనా, మనసులో నిరంతరం రాముని ధ్యానం చేస్తూ ఉన్నారట. ఎంత అనుగ్రహం చేశాడు రాముడు! ఎక్కడో ఉన్న మమ్మల్ని దండోరా వేయించి పిలిపించాడే, తన వెంబడి తను తీసుకుని వెళుతూ ఉన్నాడు, మోక్షాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. నేనేం చేశానని, నేనెవరని, నాకు మోక్షం ఎందుకు ఇవ్వాలి భగవంతుడు? నేను అలాంటి సాధనను చేశానా? లేదే, అలాంటి సాధనను నేను చేయలేదు. అయినా కూడా ఆ భగవంతుడు నన్ను అనుగ్రహిస్తూ ఉన్నాడనే విషయాన్ని చాలా చక్కగా చెబుతూ ఉన్నారు. సదైవ రామ భావనాః సదా సుతత్వవేదినః యతో భవంస్తతస్తుతే యయుః పదం హరేస్తదా భగవంతుని. ఆ సన్నిధానానికి వారందరూ కూడా వెళుతూ ఉన్నారు. ఆ గడ్డి పరకలు, గాడిదలు, పశుపక్షి క్రిమికీటాదులు,
నరవానరులందరూ కూడా రాముణ్ణి వెంబడించే సందర్భంలో ఎంత ఉత్సాహంతో రాముణ్ణి చింతిస్తూ ఉన్నారనే విషయాన్ని చాలా అద్భుతంగా ఈ శ్లోకం మనకు తెలుపుతూ ఉంది. సదా సుతత్వవేదినః, పరస్పరం ఒకరికి ఒకరు ఆ రాముని మహిమను గురించి చెబుతూ రాముని పరమోపకారాన్ని కొనియాడుతూ రాముణ్ణి వెంబడిస్తూ ఉన్నారట. అలా సదా సుతత్వవేదులైనారు వారందరూ కూడా. సుతత్వాన్ని తెలుసుకున్నారు, సుతత్వాన్ని తెలుసుకున్నారు కాబట్టి రాముణ్ణి వెంబడించగలిగే, రాముణ్ణి వెంట వెళ్ళగలిగే సామర్థ్యం వారికి అందరికీ వచ్చిందట. యయుఃపదం హరేస్తదా, అలా భగవంతుని ఆ పదం ఏదైతే ఉందో, అంటే మోక్షం ఏదైతే ఉందో, ఆ మోక్షానికి వెళ్ళగలుగుతూ ఉన్నారు. సతైస్సమావృతో విభుర్యజౌ దిశం తథోత్తరాం అనంత సూర్యదీధితిః దురంత సద్గుణరణవః. ఇలా వారితో కలిసి రామచంద్రదేవుల వారు తమ లోకానికి వారు వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉన్నప్పుడు రామచంద్రదేవుల వారు ఎలా ఉన్నారు అనే విషయాన్ని చాలా అద్భుతంగా శ్రీమదాచార్యుల వారు కొనియాడుతూ ఉన్నారు. దివ్యమైన ఓ స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఆ శ్లోకాలను మాత్రమే నేను చదువుతాను. సహస్ర సూర్యమండల జ్వలత్ కిరీటమూర్ధజ సునీల కుంతలావృతామితెందు కాంతి సన్ముఖ సురక్త పద్మలోచన సువిద్యుదాభకుండల సుహాస విద్రుమాధర సమస్త వేదవగ్రస దివౌకరౌఘ దివాకరౌఘ కౌస్తుభ ప్రభాస కోరుకంధర సుపీవరోన్నతోరు సజ్జగద్భరంసయుగ్మక సువృత్త దీర్ఘ పీవరోల్ల సద్భుజద్వయాంకిత జగద్విమధ్య సంభ్రత శరస్య దక్షిణేకరే స్వయం సతేన నిర్మితో హతో మధుష్యకైటప శరేణ ఏన విష్ణునా దదౌ చ లక్ష్మణానుజే స శత్రుసూదనోవధీన్మధోస్సుతం రసాహ్వయం శరేణ ఏన చాకరోత్సురంచ పురించ మాధురాభిదాం. భగవంతుని అత్యద్భుతమైన సౌందర్యాన్ని వర్ణిస్తూ భగవంతుడు తన చేతిలో బాణాన్ని ధరించాడట. ఎలాంటి బాణాన్ని ధరించాడు? స్వయం సతేన నిర్మితో మధుశ్చహతో మధుశ్చకైటభ, ఏ బాణంతో మధుకైటభులను ఆ రామచంద్రదేవుల వారు సంహరించారో, ఏ బాణాన్ని లక్ష్మణానుజుడైన శత్రుఘ్నునికి ఇచ్చాడో, ఆ శత్రుఘ్నుడు ఆ బాణాన్ని సంపాదించి మధుదైత్యుణ్ణి సంహరించాడు. ఆ బాణంతోనే మధురాపురిని ఆ శత్రుఘ్నుడు నిర్మించాడు. ఇలాంటి పనులను చేసిన ఆ దివ్యమైన బాణాన్ని ధరించి భగవంతుడు వెళుతూ ఉన్నాడు. మరెలా ఉన్నాడు భగవంతుడు? సమస్త సార సంభవం శరం దధారతం కరే సమా స వామబాహునా ధనుర్దధార శాంగసౌండితం ఉదార బాహుభూషణ శుభంగద సకంకణ మహాంగులీయ భూషిత సురక్త సత్కరంబుజ అనర్ఘ్యరత్నమాలయా వనఖ్యయాచమాలయ విలాసి విస్తృతో రసా బభార చ శ్రియం ప్రభు సభూతివత్సభూషణ స్తనూదరే వలిత్రయీ ఉదార మధ్యభూషణోల్లసి తడి ప్రకంబర కరీంద్ర సత్కరోరు యుక్సువృత్త జానుమండల క్రమల్పవృత్త జంఘక సురక్త పాద పల్లవ లసద్ధనిన్మణి ద్యుతీర రాజ రాఘవోధికం అసంఖ్య సద్గుణరణవ సమస్త శక్తి సత్తను. వెళ్ళేటప్పుడు రామచంద్రదేవుడు ఎలా ఉన్నాడనే వర్ణనను శ్రీమదాచార్యుల వారు చేస్తూ ఉన్నారు. జ్ఞానం నేత్రాబ్జయుగ్మాన్ ముఖవర కమలాత్ సర్వ వేదార్థసారాన్ తన్వా బ్రహ్మాండ బాహ్యాంతరమధికరుచ భాసయన్ భాసురాస్య సర్వాభీష్టాభరే చ స్వకరవర యుగేనర్థిన మాదదాన ప్రాయాద్దేవాధిదేవ స్వపదమభిముఖశ్చోత్తరాశాం విశోకాం. ఇలా వెళుతూ ఉన్న సందర్భంలో హనుమంతదేవుల వారు ఆ రామచంద్రదేవుల వారిని కొంతవరకు పంపాలి కదా, రామచంద్రదేవుల వారిని పంపాలి, వీడుకోలు పలకాలి. అలాంటప్పుడు కూడా రాముణ్ణి సేవించాలనే ఉద్దేశంతో ఛత్రాన్ని ధారణం చేశారట హనుమంతదేవుల వారు. శ్రవదామృతమయం ఎలా ఉంది అంటే అమృతశ్రావి అయిన ఛత్రాన్ని హనుమంతదేవుల వారు ధరించారు. ఆ సందర్భంలో సీతాదేవి కనిపించిందట అందరికీ. ఎంత అద్భుతమైన మాటలను చెబుతూ ఉన్నారు. అదేంటి, సీతాదేవి వెళ్ళిపోయింది కదా, కోపగించుకుందా, రాముని పైన కోపం వచ్చిందా, వెళ్ళిపోవాలని వెళ్ళిపోయిందా, అసలు సీతాదేవి విడాకులిచ్చిందా రామునికి? లేదే, రామచంద్రదేవులతో రామచంద్రదేవునితోనే ఎల్లప్పుడూ ఉండే సీత ఇప్పుడు సంతోషంతో తను ఆ రాముణ్ణి ఆరాధించడానికి, రాముని ఆ యాత్రలో తను కూడా పాల్గొనాలనే ఉద్దేశంతో రెండు రూపాలతో సీతాదేవి కనిపిస్తూ ఉందట.
రెండు సీతాదేవులు కనిపిస్తూ ఉన్నారు అక్కడ, శ్రీరూపంతో ఒకటి, భూరూపంతో ఒకటి. ఇలా శ్రీభూరూపాలతో సీతాదేవి రెండు వైపులా నిల్చుని రాముణ్ణి సేవిస్తూ ఉందట. చూడండి, రాముడు సీతను వదిలాడు, రాముడు సీతా పరిత్యాగం చేశాడు, సీతలోని దోషాన్ని చూసి సీతను పరిత్యాగం చేశాడు అని లోకమంతా కాకై కూస్తుంది కదా, అది నిజమా? లేదు. అలా అయితే సీతాదేవి రాముణ్ణి సేవించడానికి ఎందుకని వచ్చింది అంటే, ఇదంతా నాటకం, వారిరువురికి తెలుసు. సురాణకులను తమస్సులో వేయడానికి అలా పరిత్యాగాన్ని నటించారే తప్ప వాస్తవికంగా వారిలో పరిత్యాగం అనేదే, వియోగం అనేదే లేదు. అంత అద్భుతమైన ప్రసంగాన్ని వర్ణిస్తూ ఉన్నారు. రెండు రూపాలతో సీతాదేవి అందరికీ కనిపిస్తూ వ్యజనాలను విసనకర్రలతో ఆ రామునికి గాలివేస్తూ ఉందట, రాముణ్ణి సేవిస్తూ ఉందట. దధ్రే ఛత్రం హనుమాన్ శ్రవదమృతమజం పూర్ణచంద్రాయుతాభం సీతా శైవాఖిలాక్ష్ణాం విషరముపగత శ్రీరితి హ్రీరథైక ద్వేధా భూత్వా దుధావ వ్యజనముభయతః పూర్ణచంద్రాంశుగౌరం ప్రోద్యద్భాస్వత్ప్రభాభ సకల గుణతనుర్భూషిత భూషణైస్వై. స్వరూపభూతమైన భూషణాలతో, ఆభరణాలతో అలంకృతురాలై సీతాదేవి రాముణ్ణి సేవిస్తూ ఉన్న ఆ ప్రసంగాన్ని చూసి అక్కడున్న ఆ ప్రజలందరూ కూడా ఎంత ఆనందించారని, ఎంత సంతోషంతో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారని చూడండి. రాముడొక్కడే లేదక్కడ, సీతాదేవి రెండు రూపాలతో అందరినీ ఆశీర్వదించడానికి తనక్కడొచ్చి రామచంద్రదేవుల వారిని సేవిస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో చక్రాభిమాని అయిన భరతుడు తను చక్రాన్ని ధరించాడు, సుదర్శన చక్రాన్ని ధరించి కుడివైపు తను బయలుదేరాడు. శంఖాభిమాని అయిన శత్రుఘ్నుడు శంఖాన్ని ధరించి ఎడమవైపులో తను బయలుదేరాడు. రాముని ముందు బ్రహ్మాది దేవతలు ఓంకార సహితమైన వేదాలను పఠిస్తూ ఉన్నారు. అలాగే ఓంకార సహితమైన వేదాలకు అభిమానులైన దేవతలందరూ కూడా వేదఘోషం చేస్తూ రాముణ్ణి తమ లోకానికి, అంటే రాముని లోకానికి తీసుకుని వెళుతూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో సూర్యసుతుడైన సుగ్రీవుడు ఆ వానరులందరితో కూడుకుని రామచంద్రుని కుడివైపుండి తను వెళుతూ ఉన్నాడు. మానవులందరూ కూడా ఎడమవైపున్నారు. శ్రీరామచంద్రుని జన్మను, తన చరిత్రను, తన మహిమను కొనియాడుతూ, పొగుడుతూ, గానం చేస్తూ వైభవంగా వారందరూ కూడా వెళుతూ ఉన్నారు. గంధర్వాదులందరూ కూడా విచిత్రమైన గానం చేస్తూ ఉన్నారు. అప్సరాస్త్రీలు నర్తనం చేస్తూ ఉన్నారు. ఇలా వెళుతూ గరుత్మదాదిక నిజై సంసేవితం స్వంపదం, గరుడ శేషదేవులు మొదలైన వారందరూ కూడా ఆ రాముణ్ణి సేవిస్తూ ఉండగా ఆ ఊరేగింపు మొదలయ్యింది. బ్రహ్మరుద్రగరుడై సశేషకై ప్రోచ్యమాన సుగుణోరు విస్తర ఆరురోహ విభురంబరం శనై తే చ దివ్య విభుషోభవంస్తద. బ్రహ్మరుద్రాది దేవతలందరూ కూడా వేదాలతో రాముణ్ణి కొనియాడుతూ ఉన్న ఆ సందర్భంలో రాముడు తన వాహనాన్ని ఎక్కాడు. మిగిలిన వారందరూ కూడా ఈ దేహంతో వెళ్ళడం కుదరదు కదా, గడ్డి దేహంతో, గాడిద దేహంతో, ఈ లౌకికమైన ప్రాకృతమైన దేహంతో మోక్షానికి వెళ్ళడం ఎలా సాధ్యమవుతుంది? సాధ్యం కాదు కదా. కనుక అత్యద్భుతమైన ఆ సరయు నదిలో స్నానం చేసి వారందరూ కూడా ఈ తనువును చాలించారట. ఈ దేహాన్ని ఇక్కడే విడిచారు. ఈ దేహాన్ని ఇక్కడే విడిచి తేజోమయమైన శరీరాన్ని సంపాదించుకుని ఆ రాముణ్ణి వెంబడిస్తూ ఉన్నారు. రాముని వెనుక వెళుతూ ఉన్నారు. దివ్య వపుషోభవం స్తదా. ఆ సందర్భంలో బ్రహ్మదేవుల వారు రామచంద్రదేవుల వారికి వచ్చి రామచంద్రదేవుల వారి ఆదేశాన్ని నేను ఎలా పాలించాననే విషయాన్ని చాచూ తప్పకుండా చెబుతూ ఉన్నాడు. రామ, స్వామి, నీ తండ్రి దశరథ మహారాజు నిన్ను కొడుకుగా తను పొందినందుకు తనెంత పుణ్యవంతుడని, కనుక తనకు యోగ్యమైన పుణ్యం, ఆ పుణ్యానికి అనుగుణమైన లోకాన్ని, అత్యద్భుతమైన లోకాన్ని నీ ఆదేశం వల్ల తనకిచ్చాను. అలాగే కౌసల్య మరియు సుమిత్ర వీరిరువురికి కూడా పతిలోకాన్ని నేను ప్రసాదించాను. ఆ కైకేయీ దేవి, ఆ కైకేయీ దేవిలో నికృతి అనే దైత్యురాలు ఆవిష్టురాలయ్యింది. కనుక ఆ దైత్య సంపర్కంతో, దైత్య సహవాసంతో నీ రాజ్యాభిషేకానికే తను విఘ్నం కలిగించింది కాబట్టి తనకు మాత్రం
నేను ఉన్నతమైన లోకం ఇప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు చలమైన లోకంలో తనుంది. అయినా కూడా భరతుణ్ణి తను కన్నది కాబట్టి చివరికి ఆ నికృతి అనే దైత్య సహవాసాన్ని కోల్పోయిన తరువాత, మంథర సహవాసాన్ని కోల్పోయిన తరువాత తను నీపైన భక్తిని కనపరచింది కాబట్టి తను చూపించిన భక్తికి అనుగుణంగా చలమైన సుఖలోకాలనే నేను తనకు అందించాను. మళ్ళీ తన జ్ఞానం, తన తపస్సు, తన పుణ్యం పక్వమైన తరువాత మళ్ళీ తనకు చలమైన లోకాలను నేను ఇస్తాను. నీ అనుగ్రహంతోనే ఇవన్నీ ఈ పనులన్నిటినీ నేను చేశాను. ఆ నికృతి అనే దైత్యురాలు, మంథర, నీ రాజ్యాభిషేకానికి ఎవరు ప్రధానంగా సూత్రధారి అయ్యిందో అలాంటి మంథర, అలాంటి నికృతి వారిరువురికి కూడా తమస్సు కలిగింది. ప్రాయః రాక్షసులందరూ కూడా ఇప్పుడు తమస్సుకు వెళ్ళారు. అయినా కొందరు రాక్షసులు మిగిలారు. వారందరూ కూడా కృష్ణావతారం తరువాత వారందరూ కూడా మళ్ళీ తమస్సుకు వెళతారు. వారు ఇంకా సాధన చేయాల్సింది ఉంది. దుస్సాధనను వారు చేయాలి. అలాంటి దుస్సాధనను, దుష్టమైన సాధనను వాళ్ళు చేసిన తర్వాత మళ్ళీ కృష్ణావతారం తరువాత వాళ్ళందరూ కూడా తమస్సుకు వెళ్ళేవాళ్ళు ఉన్నారు. అథయే త్వత్పదం భోజమకరందై కలిప్సవ త్వయా సహాగతాస్తేషాం విధేహి స్థాన స్థానముత్తమం. భగవన్, ఇక నీతో వచ్చారే వీరందరూ కూడా. చాలా అద్భుతమైన సాధనను వీరందరూ కూడా చేశారు. కనుక వారందరికీ ఓ ఉన్నతమైన స్థానాన్ని నువ్వు కల్పించమని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారట. చూడండి, బ్రహ్మదేవుల వారు ప్రార్థించాలి, ముఖ్య ప్రాణదేవుల వారు ప్రార్థించాలి. రాఘవేంద్ర స్వాముల వారు ప్రాత సంకల్ప గద్యంలో ఈ విషయాన్ని మనకు ప్రస్ఫుటంగా చెప్పారు. ఏమని చెప్పారు? దీనం, దూనం, అనాథం, శరణాగతం, ఏనం, ఉద్ధర ఇది విజ్ఞాపనకర్తృణాం. ముఖ్య ప్రాణదేవుల వారు విజ్ఞాపన చేసుకోవాలట. ఏమని విజ్ఞాపన చేసుకోవాలి? వీరందరూ దీనులైనారు, దూనులైనారు, దుఃఖితులైనారు, చాలా దుఃఖాన్ని అనుభవించారు. ఇప్పుడు సాధన చేశారు కాబట్టి వారికి అందరికీ కూడా ఉన్నతమైన స్థానాన్ని నువ్వు అనుగ్రహించాలని బ్రహ్మదేవుల వారు ప్రార్థించిన తరువాత చెబుతూ ఉన్నారట, నేను ఎలాంటి వాణ్ణి, రుద్రాది దేవతలు ఎలా ఉన్నాం మేమందరం కూడా. అహం భవ సురేషాద్యః కింకరాస్మతవేశ్వర యచ్చ కార్యమిహాస్మాభి తదాప్యాజ్ఞాపయాశునః. నేను, రుద్రాది దేవతలందరూ కూడా ఎల్లప్పుడూ నీ కింకరులై నీ కైంకర్యాన్ని చేస్తూ, నీ సేవను చేస్తూ, సాధన చేస్తూ ఉంటాం కాబట్టి ఇకపైన చేయాల్సిన పనికి మమ్మల్ని పురమాయించాలి, ఆదేశించాలి, మీ ఆదేశాన్ని పరిపాలించడమే మా కర్తవ్యం అని ప్రార్థించిన తరువాత భావగంభీరంగా రామచంద్రదేవుల వారు మాట్లాడుతూ ఉన్నారు. బ్రహ్మ, నిన్ను జగత్, నీకు జగద్గురుత్వం అనే పట్టాన్ని, పదవిని నీకు ప్రసాదించాను. కనుక జగద్గురువు నువ్వు. కనుక శ్రీమదాచార్యుల వారు ఇక ముందు కల్పంలో బ్రహ్మదేవులు అవుతారు కాబట్టి మనం ఏమని వ్యవహరిస్తాం? జగద్గురు శ్రీమన్మధ్వాచార్య మూల మహాసంస్థానం అని మనం వ్యవహరిస్తామే. ఎందుకని? ముఖ్య ప్రాణదేవుల వారే మధ్వాచార్యులు. ఈ మధ్వాచార్యులే ఇక ముందు కల్పంలో బ్రహ్మదేవులు. వారికే జగద్గురుత్వం అనే పదవిని భగవంతుడు ప్రసాదిస్తాడు. కనుక వారిని మనం ముఖ్య ప్రాణదేవుల వారిని జగద్గురువులు అని మనం అంటాం. అలా భగవంతుడు రాముడు చెబుతూ ఉన్నాడు, బ్రహ్మ నువ్వు కదా జగద్గురువు పదవిలో నువ్వు ఉన్నావు. కనుక గురువాదేశానుసారేణ మయాధిష్టాచ సద్గతి, నేను స్వతంత్రంగా వారికి స్థానాన్ని ఇవ్వగలను, కానీ గురువాదేశానుసారేణ, గురువైన నీ ఆదేశానికి అనుగుణంగా నేను మోక్షాన్ని ప్రసాదిస్తాను. చూడండి, భగవంతుడు బ్రహ్మదేవుల వారిని ఎంతగా అనుగ్రహిస్తారు. గురువులపైన భగవంతుని స్నేహం, భగవంతుని ప్రేమ, భగవంతుని వాత్సల్యం ఎంతగా ఉంటుందో మనం గమనించాలి. కనుక గురువులను మనం సేవించాలి. గురువుల ఆదేశం ఉంటే మాత్రమే మనకు సద్గతి, తప్ప గురువుల ఆదేశం లేని ఎడల సద్గతి అసలు మనకు కలగదు. కనుక నీ ఆదేశానుసారంగానే నేను వారికి మోక్షాన్ని కల్పిస్తానని భగవంతుడు చెప్పాడు. అతస్త్వయా ప్రదేయా హి లోకాదేశాం మదగ్గర హృది స్థితంచ జానాసి త్వమైవైక సదా మమ. నా హృదయంలో ఏముందో, నా మనసులో ఏముందో, ఏం ఆలోచిస్తూ ఉన్నానో, నా ఆలోచన ఏంటో నీకు తెలుసు. కనుక నా ఆలోచనకు అనుగుణంగా నువ్వు వారికి సద్గతిని ఇవ్వాలి, ఇవ్వాలి అని ప్రార్థించాలి.
నీ ఆదేశానుసారంగా నేను ఇస్తానని చెప్పిన తరువాత భగవంతుని ఆదేశాన్ని పరిపాలించడం కూడా ఆ ఆదేశాన్ని పరిపాలించడం కోసం పిపీలికా తృణాంతానాం దదౌ లోకానుత్తమాన్ అత్యుత్తమమైన లోకాలను స్థానాన్ని వారి వారికి యోగ్యమైన స్థానాన్ని బ్రహ్మదేవుల వారు అనుగ్రహిస్తూ ఉన్నారట. వైష్ణవాన్ సంతతత్వాచ నామ్నా సంతానికాన్ విభు ఎల్లప్పుడూ భగవంతుని సన్నిధానం అక్కడ ఉంటుంది కాబట్టి ఆ లోకాలు నిత్యమైనవి కాబట్టి ఆ లోకాలను సాంతానిక లోకం సాంతానిక లోకం అని ఆ లోకాలను అంటారట పిలుస్తారు. అలాంటి లోకాలను భగవంతుడు వారికి అందించాడు. ఏతు దేవా ఇహోద్భూతా నిర్వానర శరీరిణ తే సర్వేష్వాంశితామాపు తన్మైంద వివిధాద్రతే. ఇక మిగిలిన దేవతలందరూ కూడా సూర్యుడు వీరందరూ కూడా అంటే సుగ్రీవుడు వీరందరూ వచ్చారు కదా, వారింకా సాధన చేయాల్సింది ఉంది కాబట్టి అపరోక్ష జ్ఞాని వరేణ్యులు వారందరూ కూడా దేవతలు. అపరోక్ష జ్ఞానులైన తరువాత ఎంత సాధనను వారు చేస్తారో అంత అధికమైన ఆనందాన్ని మోక్షంలో వారు అనుభవిస్తారు. కనుక వారింకా సాధన చేయాల్సి ఉంది. కనుక సాధన చేయడం కోసం వారి వారి మూలరూపం ఏదైతే ఉందో, సుగ్రీవుని మూలరూపం సూర్యుడు, అలా సూర్యునిలో ఐక్యం చెందాడు ఆ సుగ్రీవుడు. ఇలా మూలరూపంలో దేవతలందరూ కూడా ఐక్యాన్ని పొందుతూ ఉన్నారు. అసురావేషతస్థౌతు నరామమనుజగ్ముతు. కపి ప్రవీరులందరూ కూడా తమ తమ మూల రూపంలో చేరిపోయారు. కానీ మైంద వివిధ వీరిరువురు మాత్రం రామునితో వెళ్ళలేదట. దానికి కారణమేంటి? రెండు కారణాలను ఆచార్యుల వారు చెబుతారు. మొట్టమొదటిది, వారిలో అసురావేషం ఉంది కాబట్టి రామునితో వారు వెళ్ళలేదు. రెండవ కారణం, అమృతపానం చేశారు కాబట్టి వారికి ఇప్పట్లో మరణం లేదు. ఈ రెండు కారణాలతో రాముని వెంట వారు వెళ్ళలేకపోయారు. బ్రహ్మదేవుల వారిని గురించి తపస్సు చేశారట మైంద వివిధ. వీరిని అశ్విని దేవతల అంశ అని చెప్పారు వ్యాఖ్యానకారులు. అలా అశ్వినీ దేవతల అంశలైన మైంద వివిధ వీరిరువురు కూడా అమృతపానం కోసం తపస్సు చేశారట. అందుకోసం బ్రహ్మదేవుల వారు వరమిచ్చారు, అమృతపానం చేశారు. ఆ సముద్రమథనం చేస్తూ ఉన్న సందర్భంలో దేవదానవుల యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరుగుతూ ఉన్న సందర్భంలో దేవతలు ఏం చేశారంటే ఆ అమృత కలశాన్ని వీరిరువురికి ఇచ్చారు. ఈ అమృత కలశాన్ని మీరు సంరక్షిస్తూ ఉండాలి అని చెప్పారు. కానీ ఇదే సందర్భం అనుకుని ఇదే సమయం అనుకుని వారిరువురు అమృతపానం చేశారట. దేవతలు ఏమని చెప్పిచ్చారు? అమృతాన్ని సంరక్షించమని చెప్పి ఇచ్చారు, త్రాగమని చెప్పి ఇవ్వలేదు కదా. అలాంటప్పుడు ఆ అమృతాన్ని సంరక్షించాలి, ఆ తరువాత దేవతలను ప్రార్థించి ఆ అమృతాన్ని తీసుకోవాలి. కానీ అలా చేయలేదు వారు. అమృతాన్ని దేవతలను అడగకుండా అమృతాన్ని త్రాగేశారు. దేవతలు ఎందుకు కోరుకున్నారు అంటే అమృతపానం చేసే అధికారం వారికి ఉంది కాబట్టి, యోగ్యత వారికి ఉంది కాబట్టి దేవతలు ఊరుకున్నారు. అయినా తప్పు జరిగింది కదా వారి వల్ల. ఎవరికీ చెప్పకుండా ఎవరికీ సూచించకుండా అమృతపానం చేశారు. ఒక్కరి సొత్త అది కాదే, ఒక్కరి సంపద కాదు, దేవతలందరి సంపద అది. అందరి సంపద అయినప్పుడు అందరి అనుమతి కదా ఉండాల్సింది. ఎవరి అనుమతి లేకుండా ఆ మైంద వివిధులు తాగారు. చూడండి, మైంద వివిధులు ఇప్పుడు పుట్టినవారు కారు అంటారు. జాంబువంతుడు ఎలా మొదటే పుట్టాడో అలాగే ఈ మైంద వివిధులు కూడా మొదటే పుట్టారు. అంటే అమృతమథన సందర్భంలో కూడా వీళ్ళు కపులుగానే ఉన్నారనే విషయాన్ని వాదిరాజ తీర్థ శ్రీపాదుల వారు మనకు చెబుతారు. అలా దేవతలకు చెప్పకుండా అమృతపానం చేసినందువలన దేవతలందరూ శపించారట. ఆసుర భావంతో మీరు ఇప్పుడున్నారు కాబట్టి ఆసుర భావన ఉన్నందువలన అడగకుండా అమృతాన్ని పానం చేశారు కాబట్టి మీలో అసురావేషం ఉండాలి అని ఆ దేవతలు శపించిన తరువాత అసురావేషంతో వారిరువురు యుక్తులైనారు. అసురావేషయుక్తులైనందువలన వారు మాత్రం మైంద వివిధులు మాత్రం రాముణ్ణి వెంబడించి వెళ్ళలేకపోయారు. ఆ తరువాత అంగదుడు కూడా తన సామ్రాజ్యాన్ని తనకప్పగించిన సామ్రాజ్యాన్ని తను పాలించి చివరికి ఆ దేహాన్ని పరిత్యజించి తను కూడా తన మూల రూపంలో ఐక్యాన్ని పొందాడు. రామాజ్ఞదైవ కుర్వాణో రాజ్యం కుశ సమన్విత విభీషణశ్చ ధర్మాత్మ రాఘవాజ్ఞ పురస్కృత సేనాపతిర్ధనేశస్య కల్పమావీత్ సరాక్షసాన్. ఆ తరువాత ధర్మాత్ముడైన విభీషణుడు తనను కూడా భగవంతుడు ఆజ్ఞాపించాడు, నువ్వు ఈ రాక్షస రాజ్యాన్ని సమయోచితంగా రంజకంగా పరిపాలించాలని ఆదేశించాడు. కాబట్టి ఆ సందర్భంలో
కుబేరునికి సేనాధిపతి అయి ఆ లంక రాజ్యపు రాజై తను చాలా చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తూ రామచంద్రదేవుల వారి ఆదేశాన్ని తను పరిపాలిస్తూ ఉన్నాడు. రామాగ్నరా జాంబవాంశ్చన్యవసత్ పృథివీతలే ఉత్పత్తిర్థం జాంబవత్యాహ తదర్థం తపశ్చరన్. అలాగే జాంబవంతుడు కూడా ఇక్కడే ఉన్నారు. ఒకడు జాంబవంతుడు, తరువాత మైందవివిధులు, ఆ తరువాత విభీషణులు, హనుమంత దేవుల వారు, వీరందరూ కూడా రాముని ఆదేశాన్ని పరిపాలించడానికి ఈ భూలోకంలోనే ఉన్నారు. జాంబవంతుడు ఎందుకున్నాడు ఈ లోకంలో అంటే ఆ విషయాన్ని చెబుతూ ఉన్నారు. రామాజ్ఞరా రామదేవుల వారి ఆదేశం. ఆ జాంబవంతుడు తన వల్ల మళ్ళీ జాంబవతి అనే కూతుర్ని తను కనాలి. ఆ జాంబవతిని భగవంతునికి శ్రీకృష్ణునికిచ్చి వివాహం చేయాలి. ఇంత తతంగం ఉంది, ఇవన్నీ జరగాలి, జరగాల్సిన పనులున్నాయి, తన వల్ల ఆ పనులు జరగాలి కాబట్టి జాంబవంతునికి కూడా కల్పాంతమైన ఆయుష్యాన్ని ప్రసాదించి ఆ కృష్ణుని సేవ చేయడం కోసం ఆదేశించాడు. కాబట్టి జాంబవతి తనలో జనించాలి, ఆ జాంబవతిని కృష్ణునికిచ్చి వివాహం చేయాలి. ఆ పని చేయడం కోసం జాంబవంతుడు కూడా అత్యద్భుతమైన తపస్సును ఆచరిస్తూ ఈ లోకంలోనే భూలోకంలోనే ఉండి రాముణ్ణి సేవిస్తూ ఉన్నారనే విషయాన్ని శ్రీమదాచార్యుల వారు చెబుతూ ఉన్నారు. అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మరస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యంతి దుఃఖాని యన్నామతః. అక్షరోయో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం. ప్రీణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం.